హాయ్, నేను మిస్టర్ బి. మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాథర్స్ ఛానల్. ఆ కలెక్టర్ ఏడ్చారు, నిజం అబద్ధం కాదది. ఓ సభలో మాట్లాడుతూ కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఏడ్చేశారు. కలెక్టర్ ఏడవటం ఏంటి, అంత బలహీనంగా ఉంటే ఎలా అని ఆయన్ని కొంతమంది చిన్న చూపు చూడొచ్చు. కానీ ఆయన ఎందుకు ఎమోషనల్ అయ్యారో రీజన్ తెలిస్తే అందరం ఖచ్చితంగా ఆలోచనలో పడతాం. కలెక్టర్ అతని దగ్గర చాలా అధికారాలు ఉంటాయి, హుకుం జారీ చేయొచ్చు, మార్పు కోసం ఇది చెయ్యండి, చేయకపోతే ఊరుకునేది లేదు అని ఆజ్ఞాపించవచ్చు, ఆర్డర్స్ వేయొచ్చు, ఆర్డర్స్ పాటించకపోతే చర్యలు తీసుకోవచ్చు. అంత పవర్ఫుల్ అధికారం ఆయన దగ్గర ఉంది. అయినా కూడా ఎమోషనల్ అయ్యారు అంటే, కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అది. పోతే ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉంది, ఆయన బాధపడిపోవడానికి కారణం పొలిటీషియన్స్ కాదు, అలానే పలుకుబడి ఉన్న మనుషులు కూడా కాదు, బాగా డబ్బులున్న బిజినెస్ మ్యాన్లు కూడా కాదు, స్కూల్ టీచర్స్, ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా, నిజంగా ఆశ్చర్యమే. ఆయన బాధపడిపోతూ వేదాంతం చెప్పారు, కర్మ సిద్ధాంతం గురించి ప్రస్తావించారు. టీచర్స్ గురించి బాధపడటం ఏంటి, వాళ్ళ గురించి మాట్లాడుతూ కర్మ సిద్ధాంతం గురించి చెప్పటం ఏంటి, కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. క్లారిటీ తీసుకుందాం, అక్కడికే వస్తున్నాను. ఇంతకీ కలెక్టర్ గారి బాధ ఏంటి అంటే, గురువుల వృత్తి ధర్మం చాలా గొప్పది, వాళ్ళు నిబద్ధతతో వాళ్ళు చేయాల్సిన పని చేస్తే ఏ దేశానికైనా బంగారు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు కమిట్మెంట్ తో పని చేయకపోతే ఎంత నష్టమో తెలుసా, చాలా మంది రేపటి పౌరులు అజ్ఞానంతో మిగిలిపోతారు, దేశానికి ఉపయోగపడకుండా మిగిలిపోతారు, దాని మూలంగా సమాజానికి దేశానికి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా అని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇంకో గమ్మత్ ఏమిటి అంటే, ఆ కలెక్టర్ గారి ఫాదరు మదరు కూడా టీచర్స్ అయినట, కానీ ఆయన వాళ్ళు నన్ను ప్రయోజకుని చేశారు, కలెక్టర్ని చేశారు అని గర్వపడటం లేదు. తన అమ్మ నాన్న ఉపాధ్యాయులుగా వృత్తిని నిబద్ధతతో నిర్వహించి ఎంతో మందిని విద్యావంతులుగా చేశారు, ఆ పుణ్యం మమ్మల్ని ఇప్పుడు ఇంత ప్రయోజకుల్ని చేసింది అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్న ఈ ప్రయోజకులు చేయలేదు, వాళ్ళు చేసిన మంచి మూలంగా వచ్చిన పుణ్యం మూలంగా మేము ఇంత ప్రయోజకులం అయ్యామని చెప్తున్నారు. అదే వాళ్ళు వారి వృత్తిని సరిగ్గా పాటించి ఉండకపోతే మేము ఇంత ప్రయోజకులం అయి ఉండేవాళ్ళం కాదు, ఎందుకంటే పాపం తగిలేది. నిజంగా నీకు ఒక వృత్తిని అప్పచెప్పినప్పుడు దాంట్లో సిన్సియర్ గా చేయాలి కదా, చేయకపోతే అది పాపమే కదా. ఆ పాపం తగిలినప్పుడు పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎలా సుఖంగా ఉంటారు అని చెప్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. అరే ఈయనక్కడ మనిషి, ఆయనకంతా మంచి జరిగిందిగా, వేరే వారి గురించి ఎందుకు ఆలోచించి బాధపడతాడు అని కొంతమంది అనుకోవచ్చు. అలా అనుకుని ఉండుంటే ఆయన అలా బాధపడేవాడు కాదు, ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే అవసరం కూడా వచ్చి ఉండేది కాదు. ఆయన బాధ అంతా ఏమిటి అంటే, ఉపాధ్యాయులు వాళ్ళ వృత్తిని సరిగ్గా నిర్వర్తించడం లేదు, నిబద్ధతతో ఉపాధ్యాయులు పని చేయకపోతే, బాధ్యత తీసుకోకపోతే వారి దగ్గర చదువుకున్న పిల్లల భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళు అవుతారు, పిల్లల్ని ఉపాధ్యాయులు ఉన్నతంగా తీర్చిదిద్దకపోతే వాళ్ళకే పాపం తగులుద్ది. కలెక్టర్ హోదాలో ఉన్న మనిషి పాపం తగులుద్ది అని మాట్లాడటం ఎంత నిస్సహాయత, ఎందుకంటే ఆయన దగ్గర అన్ని అధికారాలు ఉన్నా టీచర్స్ ని మార్చలేకపోతున్నాను, వాళ్ళలో మార్పు తీసుకొచ్చే అవకాశం లేదు, అందుకే బాధపడుతున్నాడు ఆయన. నిర్లక్ష్యంగా ఉంది వ్యవహారం అంతా, వ్యవస్థ మొత్తం కూడా నిర్లక్ష్యంగానే పనిచేస్తుంది, వేరే వేరే వ్యవహారాలతో రకరకాల రికమెండేషన్స్ తీసుకుని నా దగ్గరకు వస్తున్నారు, ఒక్కళ్ళు కూడా సరిగ్గా విద్యా వ్యవస్థను బాగు చేద్దాం, పిల్లలకి మంచి పాఠాలు చెప్దామని రావటం లేదు, వాళ్ళ కంఫర్ట్ కోసం మళ్ళీ మళ్ళీ ఎన్నో రికమెండేషన్స్ తీసుకుని నా దగ్గరకు వస్తున్నారు, వాటన్నిటిని చూస్తుంటే బాధ వేస్తుంది. కానీ ఆ వ్యవస్థని నేను మార్చలేను అని నిస్సహాయతను వ్యక్తం చేస్తూ వాళ్ళని ఏమీ చేయలేక మీకు పాపం తగులుద్ది అని డైరెక్ట్ గా చెప్పి పారేశాడు. అంతే, మరి మనం ఏ పనినైనా మార్చలేనప్పుడు, సవ్యంగా చేయలేనప్పుడు దేవుడే గుర్తొస్తాడు, వేదాంతమే గుర్తొస్తుంది, కర్మ సిద్ధాంతమే గుర్తొస్తుంది. అదే ఆయన నిస్సహాయతలో కారణం, ఆయన బాధకి కారణం అర్థం చేసుకోవాలి. చాలా మంది పెద్దలు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు, ఆ టైంలోనే చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పేవాళ్ళు పంతుళ్ళు, కానీ ఇప్పుడు అంతా మారింది, ఎంతో ఎక్కువ జీతాలు ఇస్తున్నా సరే సరైన ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ లో దొరుకుతుందా, ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఎక్కడా దొరకదు. అదే ఆ కలెక్టర్ గారి బాధ, అందుకు మించి ఏమీ లేదు. నేను కూడా ఆయన బాధతోనే ఏకీభవిస్తున్నాను. ఈ వ్యవస్థలో మార్పు అంత ఈజీ కాదు, మీరేమైనా పరిష్కారం సూచించగలరా, మీకు అనిపిస్తే ఆ వ్యవహారాన్ని కింద కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ని నిర్భయంగా కింద కామెంట్స్ లో తెలియజేయండి. వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్. థ్యాంక్ యూ.